జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు అలియాస్ పెద్దన్న అనే వృద్ధుణ్ణి టీడీపీ నాయకులు మూకుమ్మడిగా కర్రలతో రాళ్లతో శనివారం రాత్రి దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ దాడిలో పెద్ద సుబ్బారాయుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి పెద్ద సుబ్బారాయుడు మరియు అతని కుటుంబ సభ్యులు మద్దతు పలికారన్న కారణంతో స్థానిక టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి మరియు అతని అనుచరులు 30 మందికి పైగా కర్రలతో రాళ్లతో దాడి చేసి హతమార్చినట్లు ప్రత్యక్ష సాక్షులు మృతుని భార్య అతని కుమారుడు పేర్కొన్నారు. ఈ హత్య ఘటనలో అడ్డు వచ్చిన పెద్దన్న భార్యను కత్తులతో దాడి చేసి గాయపరచడం జరిగింది. బాధితురాలు నంద్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నది. దాడిలో మృతి చెందిన పెద్ద సుబ్బారాయుడు మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీకి పోస్టుమార్టం కొరకు తరలించారు. హత్య ఘటన విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సీతారామపురం గ్రామంలో జరిగిన హత్య ఘటనను నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, నంద్యాల డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐలు పరిశీలించి హత్యకు గల కారణాలపై విచారణ చేశారు. ఘటనలో టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి అతని అనుచరులు చేసిన దాడిలో మృతుని భార్యకు గాయాలు కావడం జరిగింది. మృతురాలికి వెంటనే నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ, డిఎస్పీ, ఇతర పోలీసు అధికారులు మృతుని భార్యను, అతని కుటుంబ సభ్యులను విచారించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ శనివారం రాత్రి సీతారామపురం గ్రామంలో పసుపులేటి పెద్ద సుబ్బారాయుడును అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అతని అనుచరులు హత్యగావించినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోలీసుల సమక్షంలో హత్య జరిగినట్లు తెలుస్తోందని విలేకరులు అడిగిన ప్రశ్నలకు డిఎస్పీ సమాధానం చెప్పలేదు. త్వరలో హత్య ఘటనలో పాల్గొన్న వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. సంబంధించినటువంటి పసుపులేటి సుబ్బారాయుడు అలియాస్ పెద్దన్న అనే అతన్ని లేట్ నైట్ శ్రీనివాసరెడ్డి వాళ్ళ మనసులో కొంతమంది కలిసి కంప్లైంట్ చేసింది. దాన్ని కంప్లైంట్ తీసుకొని విచారిస్తున్నా, తొందరగా అందరిని పట్టుకుంటాం. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో ఓటు వేయలేదు అన్న కారణం ఏదైనా విచారణలు తెలుసు. సార్, పోలీసులకు ముందే సమాచారం ఇచ్చారంట కదా సార్, ఇట్లా జరగబోతు వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. పోలీసులు ఉండగానే జరిగిందంట కదా సార్, వెళ్ళి అసలు ఉండగానే హత్య చేశారు. ఏం బా ఓట్లేసినందుకు ఏం లేదు, ఆడికి మా పిల్లలు పోయి ఉండనే 15 రోజులు ఉన్నాయి ఓట్లు. మా ఓట్ల వల్ల మేమేం తెచ్చిస్తాం, దాన్ని తినాన్ని ఎవరికి చెప్పకుండా వేసుకోవడానికి కూడా అన్నాం. మీరు ఏ పార్టీ? నన్ను కొట్టినాక ఇంట్లో ఎవరు ఉండ్రి? ఇంట్లో ఎవరు ఉన్నారు? నేను నమ్మ కూడా ఉండేది, నేను బయట పడుకునే మంచి ఇంట్లో పడుకోండి చెప్తానని ఈ మాట. సినిమా తిరగలేదు కదా, మేము తనకే తిరగలేదు కదా అని వాడు ఉన్నాడు. తిన్నాక మా ఊరేళ్ళు నన్ను ఉరికిచ్చినాను, ఆయన ఈడొచ్చేట ఆడే తీసుకొని అంతా మా ఊరెళ్ళే. వాళ్ళ పొలాలు లేవు ఏం లేవు, మాకు వాళ్ళకి వెళ్ళినైనా ఓట్ల గురించే. ఆడికి వాళ్ళ పిల్లల్ని మండికి ఊరికీకుంటాం, వాళ్ళే వేసుకోవడం మీకు ఇచ్చామన్నాం. అదే ఓట్ల వేసినందుకు ఏం లేదు, ఆడికి మా పిల్లలు పోయి ఉండనే 15 రోజులు ఉన్నాయి ఓట్లు. మా ఓట్ల వల్ల మేమే తెచ్చిస్తాం, దాన్ని తినాన్ని ఎవరికి చెప్పకుండా వేసుకోవడానికి కూడా అన్నాం. ఎంతమంది వచ్చారు? 30 మంది దాకా వచ్చినారు. బయటనే మనుకున్నాను, ఆయన పనుకొచ్చే 7 గంటల శుభ్రాలు అంటే లేదు నేనా లేదంటారు అండి అని గాడు తీసుకొచ్చి ఈడ కొట్టినారు, ఈవ కొట్టినారు.
అంతానే నడిచి నడుస్తానే చంపుతానని మా ఊళ్ళో ఉన్నాయని ఇద్దరు ముట్టలు పుల్లాడు వెళ్తాయినా ఇంకొక ఆయన దొబ్బి ముట్టించిన నా ముందనే ఒకసారి అంతా మా ఊరెళ్ళనైనా ముసలను దంపికి ఏం చేస్తారు ముసలను దంపితే ఎవరు మా చంపింది శ్రీనివాస్ రెడ్డి నా ముందు ఎవరు చంపుతారో ఏముంటుందో ఎప్పుడు చచ్చిపోతాడో అనుకుంటుంది ఏం జరిగిందా ఓటు వేసినందుకు మా నేతంతా ఓటు వేసినందుకు వైఎస్ఆర్లకు ఓటు వేసినందుకు మాకు శిక్ష అంటే ఏం చేద్దాం 30 మంది వచ్చి రాజకీయం వల్ల వచ్చి రాళ్లతో రేడు సావులే సంపదే నన్ను ఎవరు రాను దిబ్బాన్ని నిండాలో ఉన్నా నేను నన్ను ఎవరు చెప్పలేదు నేను గుండను నాకు విరోధం చేస్తారా మీరు అని రాజుతో బండతో 3 వారాలు 4 సావులే అని కొట్టాను మీకు సార్ మొత్తం 30 మంది సార్ ఎవరున్నారు ఎవరెడ్డి లక్ష్మిరెడ్డి పుల్లాడి లోటశేఖర్ దుబ్బసీను ఇంకా రామకృష్ణారెడ్డి ఏదో పొలం విషయం అంటారు పొలం విషయం కాదు సార్ ఓటు రాజకీయం వల్ల అది సార్ అందులో కలిసి సార్ నేనైతే దూరం చూశాను 30 మంది మా నాయన సరిపోయి ఎదురు వచ్చాను కానీ వీడియో తీయలేకపోయింది వచ్చే నీళ్ళు అంటారని మా పొలాలు ఏమి అంట సార్ మా పొలాలు ఏమి ఏమి ఎట్టబట్టారో చూస్తామని ఇవన్నీ చూసింది సార్ నేనైతే.